రేపటి నుండి 6 గంటల నుంచి 12 గంటల వరకు దుకాణాలు తెరవొద్దని 12 గంటల నుంచి లాక్ డౌన్ ఉంటుందని ప్రజలు స్వచ్ఛందంగా ఇందుకు సహకరించి కరోనాను కట్టడి చేయడానికి సహకరించాలని ఆర్డీఓ సరోజిని తెలిపారు. ఆల్ గ్రాసరీస్ వాటర్ అన్ని కూడా 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతించబడతాయి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా సేమ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతించబడతాయి. 12 గంటల తర్వాత ఆటో లాంటివి అయితే వాటిని సీజ్ చేస్తారు. పర్టికులర్గా కొన్ని ఏవైతే అనుమతించబడ్డాయి, కొన్ని నిత్యావసర వస్తువులకు వెజిటబుల్స్, మిల్క్, మెడిసిన్, ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి లిఫ్ట్ చేసే ప్యాడీ ఇలాంటి వెహికల్స్కి మాత్రమే అనుమతించబడతాయి తప్ప ఇతరత్ర అన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయబడతాయి. ప్రజలందరూ కూడా దీన్ని ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించి కోవిడ్ బారి నుంచి తమను తాము కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత పౌరుల మీద మన అందరి మీద ఉంది. ఈ బాధ్యతని ప్రతి ఒక్క పౌరుడు గుర్తెరిగి మసలుకోవాలని తెలియజేస్తున్నాము. ఎవరైనా కూడా ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమించి కనుక ఎక్కడైనా చేయకుంటే వాటిని చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఎక్కడైతే మనకు మిల్క్ బూతులు, మెడిసిన్ ఇవి మాత్రము 24/7 అందుబాటులో ఉంటాయి.